అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈరోజు వీడియోలోని ఉదయాన్నే హడావిడి లేకుండా రాత్రి చేసుకునే పనులతో పాటు కొన్ని సింపుల్ రెసిపీస్, ఇంకా కిడ్స్ గేమ్స్ అయితే షేర్ చేసుకుంటాను. టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వాష్ చేసిన గిన్నెలన్నింటినీ కూడా ఎక్కడక్కడ పెట్టేస్తాను. పిల్లలైతే నిద్రపోతున్నారు, వాళ్ళు ఎగ్సేసరికి వాళ్ళకైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ని రోజులు మోహిత్కి ఎగ్జామ్స్ ఉండేవి, ఎగ్జామ్స్ వల్ల డైలీ వాడికి ఫ్రూట్స్ ఇచ్చేదాన్ని, ఇంకా ఈరోజు ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈజీగా తయారు చేసుకునే క్రిస్పీ గార్లిక్ పొటాటోని అయితే రెడీ చేస్తున్నాను. ముందుగానే బాయిల్ చేసుకున్న పొటాటోని మెత్తగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. ఈ స్నాక్కి పొటాటో కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. పొటాటోని అంతా మెత్తగా చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందాక చాప్ చేసుకున్నటువంటి గార్లిక్తో పాటు సాల్ట్, కారం కూడా వేసుకోవాలి. కారంకి బదులుగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపే విధంగా కలిపేసుకుంటే ఈ చేతికి అంటుకోకుండా ఉండాలి, అప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు. ఇది మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు, కావాలంటే రౌండ్గా లేదంటే ఏదైనా షేప్లో చేసుకోవచ్చు పిల్లలకి నచ్చే విధంగా. నేనైతే ఇలాగే చేస్తాను, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చేసేసి దాన్ని కట్ చేసేయడం అంత. ఇలా కట్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా అనిపిస్తుంది, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇంట్లో ఇంకా ఎలాగో బంగాళదుంప కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. ఇంకా అదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా ఇంకా మిగిలిన క్రిస్పీ గార్లిక్ పొటాటోని రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ బంగాళదుంప బాగా మెత్తగా ఉడికిపోతే మాత్రం కొంచెం ఎక్కువగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, అప్పుడు మళ్ళీ పిండి నార్మల్గా వచ్చేస్తుంది చేతికి అంటుకోకుండా. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, చాలా బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి. పైన అంతా కూడా క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ స్నాక్ వచ్చేసి 5 మినిట్స్లో రెడీ అవ్వడమే కాకుండా గార్లిక్ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా పిల్లలకి స్నాక్స్తో పాటు ఇంకా నేను ఎలాగో టీ తాగాను కాబట్టి గ్రీన్ టీని అయితే పెట్టుకుంటాను. మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉంటాం కదా, కొంచెం మైండ్ ఫ్రెష్ అవ్వడానికి ఇది కొంచెం వర్క్ చేస్తుంది. ఇలా ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తాగితే ఎలా ఉంటుందంటే కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది మైండ్లో. ఇంకా పిల్లలు నేను అయితే ఈవినింగ్ స్నాక్స్ని ఇలా ముగించేసాము దీంతో. స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకా పిల్లలకి అలా పెయింటింగ్ యాక్టివిటీస్ అయితే చేయించాను. ఇన్ని రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా మధ్యలో ఏమి యాక్టివిటీస్ ఏమి చేయించలేదు. లేదంటే రోజు ఈవినింగ్ అయినా ఎప్పుడు కుదిరితే అప్పుడు వాళ్ళతో ఏదో ఒకటి గేమ్ ఆడుతూనే ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి నిహాల్కి టిష్యూ రోల్ ఇచ్చాను పెయింట్లో డిప్ చేసి పెట్టడానికి. ఇంకా మోహిత్ అయితే పెద్దోడు కదా, ఇంకా వాడికి పెన్సిల్ అయితే ఇచ్చాను డిప్ చేసి పెట్టమని. ఇంకా నిహాల్కి కూడా స్కూల్కి వెళ్ళే ఏజ్ అయితే వచ్చేస్తుంది కదా, చిన్నపిల్లలవి ఫింగర్స్ అనేవి కొంచెం వీక్గా ఉంటాయి, మనంత స్ట్రాంగ్గా ఉండవు. స్కూల్కి వెళ్లే ముందు కొన్ని ఫింగర్ యాక్టివిటీస్ చేయిస్తే వాళ్ళ ఫింగర్స్ అనేవి కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతాయి కదా, అప్పుడు పెన్సిల్ పట్టుకొని రాయడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి పెన్సిల్ పట్టుకో అంటే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నేనైతే వీళ్ళకి పెయింటింగ్ బ్రష్ కాకుండా బ్లాక్స్, టిష్యూ రోలు, ఇంకా ఫోర్క్, పెన్సిల్ బ్యాక్ సైడ్తో ఇలా డిప్ చేసి పెట్టమని ఇస్తూ ఉన్నాను. వాళ్ళకి కూడా కొంచెం ఏదైనా యాక్టివిటీస్ ఇచ్చేస్తే మనకి ఎక్కువ ఇసిగించకుండా ఉంటారు కూడా, ఇంకా మనం కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఇలా పెయింటింగ్ అనే కాదు, ఏదైనా బ్లాక్స్ అయినా సరే లేదంటే బాల్తోని బెలూన్తోని ఏదైనా సరే గేమ్ ఆడిపిస్తూ ఉంటాను. ఒకవేళ నేను ఏదైనా బిజీగా ఉన్నా సరే కొంచెం టైం అయినా టైం స్పెండ్ చేస్తాను. ఇంకా ఈ యాక్టివిటీస్ అన్నీ వచ్చేసి కూడా నాకు మోహిత్ స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా అలవాటయ్యాయి. వాళ్ళ మ్యామ్ కరోనా టైంలో ఇంట్లోనే కదా, ఆన్లైన్లోనే కదా వాళ్ళు నేర్పిస్తూ ఉండేవాళ్ళు, ఇంట్లో నేను చేయిస్తూ ఉండేదాన్ని, అలా అలవాటైపోయాయి నాకు కూడా. పిల్లలతో పెయింటింగ్ యాక్టివిటీస్ చేసేసిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఇంకా వాకింగ్ అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు బయట పర్లేదు, కొంచెం వేడి అనేది తగ్గింది, పర్లేదు ఇంకా వాకింగ్ కూడా చేసుకోవచ్చు. 30 మినిట్స్ కూడా మోహిత్ ఏదో ఒకటి కబుర్లు చెప్తూ ఉంటాడు, వాడితో కబుర్లు చెప్పుకుంటూ ఇంకా వాకింగ్ అయితే చేసేస్తాము. పిల్లలతో వాకింగ్ అంటే ఇంకా వాళ్ళతో పాటు రన్నింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఇంకా నిహాల్ అయితే స్టాల్లో దిగిపోయి పార్క్కి వెళ్ళిపోదామని, ఆ పార్క్ క్లోజ్ ఉందంటే వినట్లేదు, అక్కడికే వెళ్దామని అడుగుతున్నాడు. వాడికి ఏదో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ వాడి మైండ్ డైవర్ట్ చేసుకొని ఇంకా ఇంటికైతే తీసుకొని వచ్చేసాను. ఇంక
నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఎప్పుడు కూడా రెండు టైంలకి కలిపి ఒకేసారి వండేస్తూ ఉంటాను, కొన్నిసార్లు మాత్రమే నైట్ కుక్ చేస్తూ ఉంటాను. రాగానే కుక్కర్లో బాస్మతి రైస్ అయితే పెట్టేశాను. ఒక కప్పు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వేయించుకోవాలి. అంతే ఈజీగా కుక్కర్లో బాస్మతి రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజు డిన్నర్లోకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ని అయితే చేస్తున్నాను. దీనికోసమే కొన్ని క్యారెట్స్ ఇంకా బీన్స్ని అయితే కట్ చేసేస్తున్నాను. రైస్ని ఫస్ట్ కుక్ చేసేసుకుంటే అది చల్లారేలోపు ఇంకా మనం వెజిటబుల్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు. లేదంటే మనం బాస్మతి రైస్ వేడివేడిగా వేసినా సరే ఫ్రైడ్ రైస్ సరిగా రాదు, మొత్తం అన్నం అంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఇంకా పన్నీర్ని ముందుగానే ఒక 10 మినిట్స్ ముందే ఫ్రీజర్ నుంచి తీసి బయట పెట్టేశాను కదా, కూలింగ్ అంతా పోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ తో పాటు కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. ఇది మొత్తం పన్నీర్ కి బాగా పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చేతితో కలిపితే అదంతా ఇంకా సాఫ్ట్ గా అయిపోతుంది. అందుకని ఇంకా నేను ఇలా కలిపేస్తాను. పన్నీర్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అవుతుంది, ఇంకా కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. కార్న్ ఫ్లోర్ వేసాం కదా కొద్దిగా, అందుకు పన్నీర్ అంతా కూడా ఒక బౌల్లోకి అయితే సైడ్ తీసేసాను. ఆ తర్వాత ముందుగానే చాప్ చేసుకున్నటువంటి కొద్దిగా గార్లిక్ని అయితే ఫ్రై చేసుకుందాము. వెల్లుల్లిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో క్యారెట్స్ ఇంకా బీన్స్ అయితే వేసేస్తున్నాను. ఒకవేళ పిల్లలకి నచ్చపోతే గార్లిక్ స్కిప్ చేయడమే మంచిది, ఎందుకంటే ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళు తినడం మానేస్తారు. క్యారెట్ బీన్స్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా బాస్మతి రైస్ వేసేసాను. బాస్మతి రైస్ వేసిన వెంటనే కొద్దిగా సోయా సాస్ వేసాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి అయితే వేసాను. అంతే చాలా ఈజీగా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే అన్ని రెసిపీస్ కన్నా ఇది ఇంకా చాలా ఫాస్ట్గా క్విక్గా చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. స్లోగా రైస్ని కలుపుకుంటే చాలు, లేదంటే రైస్ అనేది విరిగిపోతూ ఉంటుంది కదా. ఇంకా స్లోగా కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకొని 2 మినిట్స్ పాటు అలా స్టవ్ మీద వదిలేస్తే చాలు. మనకి కావాలి అంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు పైన, లేదంటే నేను ఇంకా అది ఎలాగో ఇంట్లో లేదు కదా, కొత్తిమీరని అయితే వేసేసుకున్నాను. అంతే చాలా ఈజీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. కొన్నిసార్లు ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు ఎక్కువ రెసిపీస్ వండుకుంటూ ఉంటాను. ఇంకా ఓపిక అసలు ఉండదు కదా, ఇలా సింపుల్ రెసిపీస్ చేస్తాను. ఇలా తిన్నా కూడా మంచిదే కదా, పిల్లలు ఇంకా వెజిటేబుల్స్ బీన్స్ క్యారెట్ వెళ్తుంది, ఇంకా దాంతోపాటు కూడా పన్నీర్ వెళ్తూ ఉంటుంది కదా, వాళ్ళ హెల్త్కి కూడా మంచిదే. మా డిన్నర్ని ఇలా సింపుల్గా అయితే తినేసాము పన్నీర్ ఫ్రైడ్ రైస్ తోటి. ఫుడ్ తిన్న వెంటనే వర్క్ కాకుండా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే గిన్నెలు వాష్ చేసేసుకుంటాను. గిన్నెలన్నింటినీ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ క్లీనింగ్ అయితే వచ్చేస్తాను. దీన్ని నేను డిష్ వాషర్ లిక్విడ్తోనే ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాను. దాని మీద కొద్దిగా వాటర్ చల్లుకొని గ్రీన్ స్క్రబ్బర్ తోటి మొత్తం రబ్ చేసేసుకుంటాను. ఇలా ఉండే స్టవ్తో చాలా ఇబ్బంది, ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఏదైనా కింద పడినప్పుడు అది మాడిపోయినా సరే గిన్నెలు కంటుకోవడం, లేదంటే ఆ స్టవ్ అంతా కూడా కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేస్తూ ఉంటుంది. ఇలా లిక్విడ్తో మొత్తం రబ్ చేసుకున్న తర్వాత అప్పుడే వెంటనే క్లీన్ చేసేసుకోకుండా దాన్ని కొద్దిసేపు వదిలేయాలి డ్రై అయ్యేంత వరకు. ఆ తర్వాత క్లీన్ చేస్తే అది ఇంకా బాగుంటుంది, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అది డ్రై అయ్యేలోపు నేను కౌంటర్ టాప్ను అయితే క్లీన్ చేసేసుకుంటాను. కౌంటర్ టాప్ని క్లీన్ చేయడానికి కూడా నేను ఇంట్లోనే క్లీనర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ క్లీనర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే, నిమ్మరసం తీసినటువంటి నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి వేస్ట్ గా పడేయకుండా అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటాను. ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆ నిమ్మకాయలు తీసేసి అందులో కొద్దిగా బేకింగ్ సోడా డిష్ వాషర్ లిక్విడ్ వేసుకొని ఇంకా దీన్ని స్ప్రే బాటిల్ లో అయితే వేసేసుకుంటాను. ఈ లిక్విడ్ తోనే కౌంటర్ టాప్ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఎక్కడ జిడ్డు మార్కులు అనేవి ఏమీ ఉండవు. మన మార్నింగ్ నుండి నైట్ వరకు ఎక్కువగా కిచెన్ లోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇంకా కౌంటర్ టాప్ అయితే ఇంకా యూస్ చేస్తూనే ఉంటాం వెజిటేబుల్స్ అని కుకింగ్ అని అవన్నీ, అది ఎక్కువగా పాడే ఛాన్స్ ఉంటుంది, అందుకే దాన్ని ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి వేరే క్లాత్ని అయితే యూస్ చేస్తూ ఉంటాను, ఇంకా స్టవ్కి వేరే క్లాత్ని యూస్ చేస్తాను, రెండింటికి ఒకటి అయితే పెట్టను. కౌంటర్ టాప్ క్లీన్ చేసేలోపు స్టవ్ దగ్గర కూడా మొత్తం డ్రై అయిపోయింది కదా, ఒక తడి క్లాత్ని తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తాను. ఇలా స్టవ్ని క్లీన్ చేసినప్పుడే స్టవ్కి బ్యాక్ సైడ్ ఉండే వాల్ని కూడా క్లీన్ చేసేస్తాను. రోజు ఇది క్లీన్ చేసినప్పుడే అది కూడా క్లీన్ చేసేస్తాను. అలా వదిలేస్తే అదేంటంటే జిడ్డుగా అయిపోతుంది, అది అప్పుడు ఇంకా ఎక్కువగా వర్క్ ఉంటుంది.
అటు సైడ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా వచ్చేసి కిచెన్ సింక్ని అయితే క్లీన్ చేసుకుంటాను. దీన్ని కూడా క్లీన్ చేయడానికి ఎక్కువ డిష్ వాషర్ లిక్విడ్నే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంట్లో ఎవరైనా సరే మనకి హెల్ప్ చేయడానికి ఉంటే సరే, లేదంటే మనమే అన్నీ చేసుకోవాలి కదా. నైట్ టైం కొన్ని పనులు మనం చేసేసుకుంటే మార్నింగే హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా మనకి వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్కి నట్స్ని అయితే సోక్ చేసేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏదైనా నానపెట్టేవి శనగలు అలాంటివి అయితే నానపెట్టేసుకుంటాను. కొన్నిసార్లు మినపప్పు అవి మార్నింగే రుబ్బేస్తాను కదా, అవి కూడా నానపెడుతూ ఉంటాను. కిచెన్ అయితే ఆల్మోస్ట్ నైటే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నాకు మార్నింగే కొంచెం గజిబిజిగా లేకుండా, పిల్లలతో హడావిడి లేకుండా ఈజీగా చేసుకుంటాను వర్క్ని. ఇలా నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే కిచెన్ ని చూస్తే హాయిగా అనిపిస్తుంది. వర్క్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.